కళ్ళ ముందు నాన్న, నాన్న ముందు పోలీస్ తుపాకి, ఎక్కడ తేడా వచ్చినా నాన్న బతకడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదైనా తండ్రిని కాపాడుకునేందుకు ఆ చిన్నోడు పడ్డ తపన అంతా ఇంతా కాదు. నాన్న బయటకురా, వీళ్ళు నిన్నేం చేయరు, మీరు చాలా గుర్తొస్తున్నారు, ప్లీజ్ నాన్న ఒక్కసారి నా మాట విను అంటూ తండ్రిని బతిమిలాడాడు. లొంగిపొమ్మని వేడుకున్నాడు, చూడాలని ఉందని ఒక్కసారి రమ్మని కోరాడు. అయినా ఆ టెర్రరిస్టు గుండె కరగలేదు. దాంతో చివరి ప్రయత్నంగా భార్యను రప్పించారు సైనికులు. భార్య మైక్లో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైంది, లొంగిపొమ్మని కోరింది. తనతో పాటు పిల్లలు కూడా వచ్చారని, నీకు బయటకు రావాలని లేకపోతే ముందు మమ్మల్ని కాల్చి చంపేయంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. జమ్మూ కాశ్మీర్ షోపియాన్ జిల్లాలో నిన్న ఎన్కౌంటర్ జరిగింది. నలుగురు ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది. అయితే అంతకుముందే ఉగ్రవాదులను లొంగిపోవాలని వారి కుటుంబ సభ్యులతో విజ్ఞప్తి చేయించారు. ఉగ్రవాది అకీబ్ అహ్మద్ మాలిక్ భార్య కుమారులను ఎన్కౌంటర్ స్పాట్కు తీసుకువెళ్లారు. కుటుంబ సభ్యులతో లొంగిపోవాలని విజ్ఞప్తి చేయించారు, అయినా బయటకు రాలేదు. ఇంతలోనే కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో మాలిక్తో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. Мне нужен сильный 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 сильный